అడుగుల ఆనందం. అయితే ఇక్కడ చూస్తే రాయలసీమలో 12,400 కోట్లు నేను ఖర్చు పెడితే రాయలసీమ ద్రోహి ఖర్చు పెట్టండి 2,000 కోట్లు. ఏమంటాడని అడుగుతున్నా, నేను సమాధానం చెప్పమంటున్నా. నేను ఇక్కడికి వచ్చింది మాట్లాడడానికే కాదు, సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరి ప్రకటించాలని వచ్చాను ఇక్కడికి. నేను సవాలు విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి. బూతులు తిట్టడం కాదు, సైకోగా ప్రవర్తించడం కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పు, లేకపోతే క్షమాపణ చెప్పి ఈ రాయలసీమ నేలకు నీ ముక్కేసి రాసి రాశాయ్. ఆ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ అంటే రూపాయి రూపాయి.